దిశా 99 న్యూస్కి స్వాగతం. సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కల అని, ఆ కలను నిజం చేసి సొంత ఇంటి నిర్మించుకుంటున్న తరుణం ఇది అని రాష్ట్ర పశుసంవర్ధక ముత్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు తెలిపారు. ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలో రామకృష్ణాపురం వద్ద గల జగనన్న కాలనీ లేఅవుట్లో గృహ నిర్మాణ కార్యక్రమంలో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ అని అన్నారు. అలాగే ఇల్లు నిర్మించుకోవడము ఆషామాష విషయం కాదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్ప బలము చాలా గొప్పదన్నారు. పేదవారికి పక్కా ఇల్లు, అన్ని మౌలిక సదుపాయాలు కలిగించి సుందరమైన గ్రామంగా తీర్చిదిద్ది, మహిళలకు పట్టాలు ఇవ్వడము, వారికి గృహాలు కట్టించడం చూస్తే దేశంలో ఏ రాష్ట్రము చేయలేని సాహసమని, అటువంటి ఇంటిని అర్హత కలిగిన ప్రతి పేదవాడికి అందించాలని ప్రభుత్వం దీక్ష పూనిందని అన్నారు. అందులో భాగంగా నవరత్నాల పేరిట ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి జగనన్న కాలనీ శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రభుత్వము, ప్రతినిధులు, అధికారులు, రైతులు అందరూ కలిసికట్టుగా నడుం బిగిస్తే కానీ ఇంతమందికి ఇల్లు మంజూరు చేయడం సాధ్యపడలేదన్నారు. జగనన్న కాలనీ పేరిట ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. గతంలో స్థలాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటిని దగ్గరుండి నిర్మించుకోవాలని కోరారు. ప్రభుత్వము అవకాశాన్ని కూడా లబ్ధిదారులకు కల్పించారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఇసుక, సిమెంట్, స్టీలు, ఇతరితర సామాగ్రిని ప్రభుత్వం ధరకే అందించడం గొప్ప విషయమని చెప్పారు. అనంతరం జగనన్న కాలనీ నిర్మిస్తున్న గృహ లబ్ధిదారులు మనోగాతాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే పలాస నియోజకవర్గంలో ఏ అర్హులకు అయినా పేదవారికి ఇల్లు రాలేదు అని అనిపిస్తే మంత్రి కార్యాలయానికి నేరుగా వచ్చి సమస్యను చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ బోర కృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ టి రాజేంద్రబాబు, హౌసింగ్ అధికారులు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఇవిట్రా బాబు, అయ్య బాబు, అంతే కదా, ఇది వరండా. ఇంతవరకు కట్టడానికి 53,000 రూపాయలు అవసరం కదా, నీకు ఎంత పడింది?